వివేకానంద రెడ్డి హత్య కేసుకి సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి సునీల్ యాదవ్కు బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఈరోజు తీర్పునివ్వటం జరిగింది. ఇప్పటికే ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఉదయ్ కుమార్, శివశంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలకు ఇప్పటికే బెయిల్ మంజూరు చేసింది. ఇక ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎంపీ అవినాష్ రెడ్డికి ఎప్పుడు ముందస్తు బెయిల్ కేటాయించడం జరిగింది. సో ఇప్పుడు సునీల్ యాదవ్కు బెయిల్ మంజూరు చేసినట్లుగా తెలుస్తుంది. 25,000 రూపాయల చొప్పున 2 పూచికత్తులను కోర్టులో చెల్లించాలని, పులివెందుల పోలీస్ స్టేషన్లో ప్రతి శనివారం హాజరు కావాలి అని చెప్పినటువంటి నిబంధనలతోటి ఆయనకు బెయిల్ మంజూరు చేసినట్లుగా సమాచారం.